విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఎన్నో ఆశలతో కొత్త ఏడాది స్వాగతం పలకనుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టాలీవుడ్ హీరోలకు ఈ ఏడాది కలిసొస్తే మరికొంతమందికి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించారు. సంక్రాంతి బరిలో పోటీ పడిన ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. జనవరి 11న వీరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య అలరించగా జనవరి 12న వాల్తేరు వీరయ్య మూవీతో చిరు అదరగొట్టారు. దీంతో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు వెంట వెంటనే విడుదలై టిక్ టాక్ అందుకోవడంతో చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ వద్ద పండుగ కళ తీసుకొచ్చారు. ఫిబ్రవరి నెలలో విడుదలైన బలగం చిత్రం ఈ ఏడాది సంచలన విజయం అందుకుంది. హాస్య నటుడు వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. దిల్ రాజు బ్యానర్ లో 3 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దాదాపు 27 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సత్తాచాటింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక రైటర్ పద్మభూషణ్ ధనుష్ సార్ చిత్రాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో తొలిసారి పాన్ ఇండియా మూవీలో నటించి అదరగొట్టాడు. ఊరమాస్ అవతారంలో దుమ్ము రేపి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు. ఇక చివర్లో హాయ్ నాన్నతో మరో క్లాసిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అనంతరం మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో చిత్రంతో మరోసారి మెగా అభిమానుల్ని మెప్పించిన ఈ చిత్రం మిశ్రమ ఫలితం అందుకుంది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజ వరగమన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సాలిడ్ హిట్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ మూవీ అయితే సంచలన విజయం అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో 80 కోట్ల మేర వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ కూడా సూపర్ హిట్ అందుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి చిత్రం కూడా క్లాసిక్ హిట్ అందుకుంది. దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి చిత్రం బాలయ్యకు మరో సూపర్ హిట్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో హ్యాట్రిక్ 100 కోట్లు రాబట్టిన సీనియర్ హీరోగా నిలిచారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీ ఖుషి బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లే రాబట్టింది. పొలి మేరకు సీక్వెల్ గా వచ్చిన సత్యం రాజేష్ పొలిమేర 2 చిత్రం కూడా హర్రర్ మూవీగా ఆకట్టుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం పొలిటికల్ థ్రిల్లర్ కథతో రూపొందిన కోట బొమ్మాళి పిఎస్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు సత్తాచాటు. ఇవిలా ఉంటే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో మంచి అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం సినిమా ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. కనీసం విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగోలేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. అక్కినేని వారసుడిగా ఎన్నో అంచనాల మధ్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సరైన హిట్ కొట్టాలని ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దర్శకత్వం కథ సరిగ్గా లేకపోవడంతో అఖిల్ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. వరుస ఫ్లాప్లతో ఉన్న మెహర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి చక్కటి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేకపోయారు. చిరు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో చిరు కెరియర్ లోనే బోళా శంకర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను దర్శకుడు ఓం రౌత్ సరిగ్గా తీయకపోవడంతో ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దీంతో ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ సినిమా చేరింది. మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర కూడా జనాలకు రీచ్ కాలేకపోయింది. కథ కథనం పూర్తిగా దెబ్బతినడంతో ఫ్లాప్ టాక్ అందుకుంది. గతేడాది కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో అంచనాలను అందుకోలేకపోయింది. మరో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళంలో విడుదలైన ఈ మూవీ చైతుకు మరో ఫ్లాప్ అందించింది. బోయపాటి రామ్ కాంబోలో వచ్చిన స్కంద మూవీపై భారీ అంచనాలు నెలకొంది. అయితే సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉండటం, లాజిక్ లేని సన్నివేశాలు తెరకెక్కించడంతో యావరేజ్ తో సరిపెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, వరుణ్ తేజ్ గాంధీవధారి అర్జున్, గోపిచంద్ రామబాణం చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మొత్తానికి ఈపీ చేదులాగా హిట్లు ఫ్లాప్లతో 2023 కూడా ముగింపు పలుకుతోంది. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. Like, share and subscribe to India Glitz Telugu. Hello, nenu mi Hamida. Please subscribe to India Glitz. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. Comment cheyandi, share cheyandi and like cheyandi. Thank you so much.